ఇబ్బందులు వస్తాయని చెప్పి బాధపడుతున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, ఇక్కడుండే ఇండస్ట్రీ అన్ని పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ చేసి మత్స్యకారుని రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఆ రోజు వేట పోయే సమయం విరామం ఇచ్చినప్పుడు 2000 నుంచి 4000 రూపాయలకు ఇచ్చాం. ఎప్పుడన్నా తుఫాను వస్తే ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడన్నా కానీ వాళ్లకు సముద్రంలో పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా కన్సెషన్ ఇచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తే జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల పట్టగొట్టిన ప్రభుత్వం ఇది. ఎక్కడెక్కడ చెరువులు రిజర్వాయర్లు అన్నీ కూడా ఆక్షేపించి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చిన పార్టీ తెలుగుదేశం, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని, మడమ తిప్పనని. ఒక్కసారి ఆయన మాటలు నిందాం, ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మీకు ఒక ఆలోచన వస్తుంది? ఒక్క నిమిషం మీరు వినండి. ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. పంట వేసే ముందు పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5000 కోట్ల రూపాయలను 10000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు. కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లాడుతామని చెప్పి ఏం తమిళ్ళు విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్. ఇన్నారా మాటలు? చేశాడా పనులు? కాపులకు 10000 కోట్లు పెట్టాడా? వచ్చిందా? మద్యపాన నిషేధం చేశాడా? పోలవరాన్ని కట్టాడా? చేశాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మనమే చేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డలే మన చేతిలో ఉన్నట్టు చూపించి